हेलो एव्रीवन, वेलकम बैक टू रेट्स किचन। नेनु रेवती, मरोकसारी मी अंदरिकी मा वंटिंटिकी स्वागतम। होटल्स लो टिफिन तो सर्व चेसे सांबार नी मनम अंदरम इष्टपड़तुंटां कदा। आ सांबार की टेस्ट अंता वाळ्ळ अंदुलो वेसे पोडी नुंचि वस्तुंदंडी। अदे पोडिनी सेम टेस्ट तो मनम इंट्लोने एला तयार चेसुकोवालो ई रोज चूद्दामु। ఈ వీడియోలో చూపించిన కొలతలతో మీరు పౌడర్ చేసుకొని దాంతో సాంబార్ చేసుకున్నారంటే అచ్చు హోటల్లో టిఫిన్తో సర్వ్ చేసే సాంబార్ తిన్నట్టే ఉంటుంది। ఈ పొడితో సాంబార్ ఎలా చేసుకోవాలో నేను చాలా తొందరలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను। మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి। మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి, వీటిలో ఆల్ మీద ట్యాప్ చేయండి। అప్పుడు మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి। इंक सांबार पौडर चेसुकोवडानिकि एमेम कावालो चूद्दामा। रेंडु टेबल स्पून्लु धनियालु, ओक टेबल स्पून पच्चिशनगपप्पु, ओक टेबल स्पून जीलकर्र, अर टेबल स्पून मिनपप्पु, पाव स्पून मेंतुलु, पाव स्पून मिरियालु, ओक वन इंच पीस दालचीन चेक्क, 10 నుంచి 12 మిరపకాయలు। ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ అన్ని టేబుల్ స్పూన్ అండ్ టీ స్పూన్ ప్రకారం చెప్పాను। మీ దగ్గర మెజరింగ్ స్పూన్స్ లేకపోయినా ఇలాంటి స్పూన్స్ మనందరి దగ్గర ఉంటాయి కదా, ఇది వచ్చేసి టేబుల్ స్పూన్, ఇది టీ స్పూన్। ఈ స్పూన్స్ ఉంటాయి కదండి మనందరి దగ్గర, వీటితో తన కొల్చుకోవచ్చు। కరెక్ట్ గా ఈ టేబుల్ స్పూన్ టీ స్పూన్ కొలతలు మీరు మెయింటైన్ చేశారంటే పౌడర్ చాలా బాగుంటుంది। ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్, ఇది ఆప్షనల్, వద్దనుకున్న వాళ్ళు ఒమిట్ చేసేయండి। కొన్ని కరివేపాకు ఆకులు, ఒక పావు స్పూన్ ఇంగువ పౌడర్, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ నూనె। ఇప్పుడు ఒక pan ని బాగా వేడి చేసుకొని ఇవన్నీ 1 బై 1 వేయించుకోవాలి। ఫస్ట్ శనగపప్పు వేయించుకుందాము। స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే ఇవన్నీ మాడిపోతాయి। శనగ పప్పు సగం ఫ్రై అవ్వగానే మినపప్పు కూడా వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి। ఫస్ట్ ఏ మినపప్పు వేసేసామంటే తొందరగా ఎర్రబడిపోతుంది, తర్వాత శనగ పప్పు ఫ్రై అయ్యే టైంకి అవి మాడినట్టు అయిపోతాయి। పప్పుల్ని దూరంగా వేయించుకోవాలి, స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే మాడకుండా ఉంటాయి। నూనె లేకుండానే వేయించుకోవాలి। పప్పులు వేగిపోయాయండి, ఇప్పుడు వీటిని తీసేద్దాం। ఇప్పుడు మళ్ళీ నూనె లేకుండానే ధనియాలు వేయించుకోవాలి। నేను చూపించిన ఇంగ్రీడియన్స్ అన్ని సన్నని మంట మీదనే వేయించుకోవాలి, ధనియాలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి। చూడండి ధనియాలు ఇలా చిట్లటం స్టార్ట్ అవ్వగానే ఇంకా తీసేయొచ్చు మనం। మెంతులు మిరియాలు రెండు కలిపి వేయించేసుకుందాము। మెంతులు మిరియాలు కూడా వేయిపోయాయి। ఇప్పుడు జీలకర్రను కూడా వేయించేసుకుందాం। జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి, ఇంకా తీసేద్దాము। ఇప్పుడు ఒక స్పూన్ నూనెలో మిరపకాయల్ని వేయించుకోవాలి, మిరపకాయలతో పాటు దాల్చిన చెక్క ముక్కల్ని కూడా కలిపి వేయించుకోవాలి। మిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం। ఇంకా దాల్చిన చెక్క కూడా ఫ్రై అయిపోయిందండి। ఇదే నూనెలో కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి, ఈ ఆకుల్ని బాగా క్రిస్పీ అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇంగువ, ఇదే ఆయిల్ లో ఫ్రై చేసుకోవచ్చండి వీటిని। లాస్ట్ గా ఈ ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసి కొబ్బరిని కూడా ఇలా బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదండి, వీటితో పాటు పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి। చల్లారిన తర్వాత పౌడర్ రుబ్బుకోవాలి। మిక్సీ జార్ లోంచి తీసిన వెంటనే పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, పూర్తిగా కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాటిల్ లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది। ఇలా పౌడర్ రెడీగా ఇంట్లో ఉంటే మనం ఇడ్లీ దోశల్లోకి ఇంకా వేరే టిఫిన్ లోకి సాంబార్ కావాలనుకుంటే ఈ పౌడర్ వాడుకొని ఈజీగా చాలా తొందరగా సాంబార్ చేసుకోవచ్చు।
ఈ పౌడర్ రెసిపీ మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్